నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోసం అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్రీయ వంచిత్ పార్టీ తెలంగాణలో అడుగుపెట్టబోతోంది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిస్తామని అనేక పార్టీలు మోసం చేశాయని ప్రజలను హామీల పేరుతో మభ్యపెట్టారని అన్నారు 2016 లో ప్రారంభమైన రాష్ట్ర వంచిత్ పార్టీ దశలవారీగా దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుతుంది నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి తమ పార్టీ లక్ష్యాలు ఎజెండాను తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతోంది 2023 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అనగారిన వర్గాల బడుగు బలహీన వర్గాల సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్యపై అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు బుధవారం రోజున మల్కాజ్గిరి వద్ద తెలంగాణ రాష్ట్రీయ వంచిత్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సుశీల్ కుమార్ యాదవ్ రానున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ తెలిపారు అందరికీ నమస్కారం ఇవాల సంతోషపరం ఏమంటే మాది రాష్ట్రీయ వంచిత్ పార్టీ అనే ఒక మాది పార్టీ మాది నేషనల్ పార్టీ మాది మాది 16 స్టేట్స్ లో మా ఆఫీస్ ఉంది మా పార్టీ అందరి చోట్ల నడుస్తుంది మాకు ఇప్పుడు మా దగ్గర 5 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మా దగ్గర పెద్ద పోర్నండి మేము తెలంగాణ ఆఫీస్ అంటే ఇక్కడ మల్కాజ్గిరిలో ఆఫీస్ స్టేట్ ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నాము ఇది 28th మార్నింగ్ 11:30కి మాది ఇనాగరల్ అవుతుంది మా రాష్ట్ర మా పార్టీ అధ్యక్షుడు నేషనల్ వంచిత్ పార్టీ అధ్యక్షుడు మిస్టర్ సుశీల్ కుమార్ యాదవ్ ఆయన కూడా మన పార్టీకి వచ్చి ఇనాగరల్ చేస్తున్నారు ఢిల్లీలో నుంచి వస్తున్నారు ఆయన ఈవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి తెలంగాణ 24 న్యూస్